రెండో సిరీస్ కి తుఫాను ముప్పు పంచి ఉంది. అయితే ఈ నెల 7న గుజరాత్ లోని రాజ్కోట్ లో జరగాల్సిన ఈ క్రికెట్ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆల్రెడీ ఫస్ట్ సిరీస్ లో ఓడిపోయిన టీమిండియా ఈ సిరీస్ లో ఎలాగైనా గెలిచి 1:1 రేషియోలో సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఓమన్ వైపుగా పయనిస్తోంది. ఏ క్షణంలోనైనా అది దిశను మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం పశ్చిమ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ఉంటుంది. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేశాయి. జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫానుకు మహా అని పేరు కూడా పెట్టారు. మ్యాచ్కు ముందు రోజు నుంచి గుజరాత్, సౌరాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. డయ్యూకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో 580 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రాంతీయ సంచాలకుడు జయంత్ సర్కార్ తెలిపారు. తుఫాను ఉధృతమైతే రెండో T20 రద్దయినా ఆశ్చర్యం లేదని అన్నారు. వాతావరణ పరిస్థితులపై క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సైతం ట్వీట్ చేశారు. రాజ్కోట్లో T20కి ముందు పశ్చిమ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని తుఫాను వార్తలు వస్తున్నాయి. సౌరాష్ట్ర తీరంలో 6-7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫాను మరీ ప్రమాదకరంగా కావొద్దని, అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగొద్దని కోరుకుంటున్నాను. ఈ ఏడాది వాతావరణం ఊహించని విధంగా ఉంటోంది అని భోగ్లే ట్వీట్ చేశారు.